नमस्कार एसीटी न्यूज को स्वागत नैन सीताराम वार्ता मुख्य अंश विशाख उक्कु पै एपी हाईकोर्ट पिल दाखल विश्रांत आईपीएस अधिकारी लक्ष्मीनारायण रेंडु रोजुल्लो विशाख जर्नलिस्टुलकु कोविड वैक्सीन स्पंदिंचिन जिल्ला कलेक्टर विनय चंद జిల్లాల కరోనా నియంత్రణకు యంత్రాంగం చర్యలు పడకల పెంపు విశాఖ ఉక్కుపై తీవ్రతరం కానున్న ఉద్యమం కార్మిక ప్రజా సంఘాల తీర్మానం ఆర్టీసీ పై కరోనా ఎఫెక్ట్ తగ్గిన ఆక్యుపెన్సీ రేషియో ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలైంది ఈ మేరకు ఐపీఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కేంద్ర కేబినెట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని లక్ష్మీనారాయణ ఈ వ్యాజ్యంలో కోరారు జిల్లాలో జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించేందుకు చర్యలు తీసుకోవాలని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు విజ్ఞప్తి చేసింది దీనికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రెండు రోజుల్లోగా జర్నలిస్టులకు వ్యాక్సిన్ వేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ 2 అరుణ్ బాబుకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ కంటి ఆసుపత్రిలో దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు తొలుత 45 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు మాత్రమే ఈ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు ఇందుకు విజయఫ్ అధ్యక్షుడు గంటల శ్రీనిబాబు జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు చెప్పారు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది రోజురోజుకు కేసుల సంఖ్యను కూడా పెంచుకుపోతోంది ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమైంది వైరస్ నియంత్రణ చర్యలకు ఉపరిగమించింది జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి करोना रेंडो दश व्याधि निरोध शक्ति तक्कुवगा उन्न युवत पैना एक्कुवगा प्रभाव चूपिस्तोंदी वक्का आंध्रा यूनिवर्सिटी हास्टल्स लोने वंदक पैगा नमोदैना पॉजिटिव केसुले दीनिकि निदर्शनं ई नेपथ्यंलो जिल्ला कलेक्टर अध्यक्षतन समावेशमैन जिल्ला अधिकारी यंत्रांगं वैरस् नियंत्रणकु कार्यचरण रूपोंदिंचिंदी विम्स आसुपत्रिलो 650 किंग जार्ज आसुपत्रिलोनि सीएसआर ब्लाक्लो 500 कमिश्नरेट एपीवीपी आसुपत्रिलोनि 10 पड़कलु అలాగే ఏరియా ఆసుపత్రిలో 25 జిల్లా ఆసుపత్రిలో 50 చొప్పున పడకలను సిద్ధం చేసినట్లు జిల్లా కరోనా నియంత్రణాధికారి డాక్టర్ పివి సుధాకర్ ఏసీటి న్యూస్ కు వెల్లడించారు ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాలని పివి సుధాకర్ పిలుపునిచ్చారు మనకి ఈ కోవిడ్ కేసెస్ కొంచెం పెరగటం అనేది గమనించాం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా ఈ దీనికి ప్రత్యేకమైన కారణం మనం ఇంతకు ముందు మొదట్లో పాటించినట్లు कोविड अप्रोप्रिएट बिहेवियर अंटे कोविड प्रवर्तना नियमावली सरिग्गा मनं पाटिंचकपोवडं मूलान मनकि ई एक्कुवगा केसुलु नमोदवडं प्रारंभमय्यायि प्रस्तुतानिकि मनं चेयाल्सिंदि एंटि रानुन्न रोजुल्लो दीन्नि अरिकट्टडं एला వీటి మీద మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా విస్తృతమైన సమావేశం జరిగింది దాంట్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది ప్రధానంగానే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్ని బలోపేతం చేయాలని ఇంతకు ముందే మనం మీకు తెలుసు కేజీహెచ్ లో సిఎస్ఆర్ బ్లాక్ అనేది 500 పడకలతో మనం ప్రారంభించాం విమ్స్ లో 650 బెడ్స్ ఉన్నాయి మనకి కమిషనరేట్ హాస్పిటల్లో కూడా ఏపీవీపీ హాస్పిటల్ అంటాం అక్కడ ప్రతి చోట 10 బెడ్లు ఉండాలని కోవిడ్ కోసం అంటే ఏరియా హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ లో 25 బెడ్లు అలాగే డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో 50 బెడ్లు ఇలా ఉండాలని చెప్పేసి కరెక్ట్ గా దిశానిర్దేశం చేయడం జరిగింది దీనివల్ల మొత్తం మనకు 1400-1500 బెడ్లు మనం రెడీగా పెట్టుకుంటాం వీటన్నిటికీ ఆక్సిజన్ సరఫరా ఉంది ఇంతకు ముందే మనం తయారు చేశాం
అయితే ప్రస్తుతం 500 బెడ్లలో సుమారు 50 మంది పైన పేషెంట్లు మన దగ్గర కింగ్ జార్జ్ హాస్పిటల్ సిఎస్ఆర్ బ్లాక్లో ఉన్నారు అయితే ఇప్పుడు వచ్చే కోవిడ్ కేసులు ఎక్కువగా యువతని కట్టి పీడిస్తున్నాయి అలాగే యువకులు కాబట్టి ఎక్కువ మంది దేహదారుఢ్యంతో ఉండటంతో వీళ్ళందరూ ఇంటి దగ్గరే చికిత్స పొందుతున్నారు వృద్ధులు అలాంటి వాళ్ళు ఉండి ఇతరత్ర వ్యాధులతో బాధపడుతుంటే వాళ్ళందరినీ కోవిడ్కి మన సిఎస్ఆర్ బ్లాక్లో వైద్యం చేయడం జరుగుతుంది రెండోది ఇక ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరైనా ఆల్రెడీ చికిత్స పొందుతూ వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ వచ్చుంటే కనుక వాళ్ళని అటు ఇటు తిప్పకుండా ఆ ప్రైవేట్ హాస్పిటల్లోనే సరైన వైద్యం అందించమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశించారు అది కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది కాకుండా ఏం చేయాలంటే మన స్ట్రాటజీలో ఎటువంటి మార్పు రాలేదు ముందు ఎలాంటి మనం నిర్ణయాలు తీసుకున్నామో అవే నిర్ణయాలు అంటే ఏంటి కంపల్సరీగా ప్రతి వాళ్ళు మాస్క్ వేసుకోవాలి వ్యక్తిగత దూరం పాటించాలి జన సమీకరణ జరగకూడదు అలాగే వ్యక్తిగత శుభ్రత పాటించాలి అనే ఈ అంశాలతోనే ఇంత ముందు కూడా మనం ముందుకెళ్ళాము ఇప్పుడు కూడా అదే అంశాలు అలాగే మనందరం పాటించాలి తూచా తప్పకుండా మాస్కే కవచం మనందరికీ రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా ఈ మాస్కే కవచం అనే నినాదంతో ముందుకెళ్తున్నాము దయచేసి అందరూ మాస్క్ వేసుకోండి ఇది మా విజ్ఞప్తి ప్రస్తుతానికి 100 నుంచి 200 కేసులు ప్రతిరోజు రావటం అనేది చాలా ఎక్కువ కింద మనం భావించాలి ఇది ఖచ్చితంగా మనం ఈ చైన్ బ్రేక్ చేయాలి అన్ని వాక్సిన్లు ఇంచుమించు సమానంగానే పనిచేస్తాయి కాబట్టి మీరెవరూ కూడా ఫలానా వ్యాక్సిన్ తక్కువ అనేది ఇప్పుడు అభిప్రాయంలో ఉండక్కర్లేదు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోండి మేము వంతు వచ్చినప్పుడు అపోహలకి అలాగే ఈ పుకార్లకి దూరంగా ఉండండి ఎవరైతే మాస్క్ వేసుకోవట్లేదు వాళ్ళందరినీ ప్రశ్నించండి ప్రస్తుతానికి మనం దీన్ని అరికట్టడానికి ఈ మార్గాలు సరిపోతాయని నేను అనుకుంటున్నాను విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం ఉధృతమవుతోంది అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ పోరాట కమిటీ దీనిని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించింది దీనిలో భాగంగా జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఓ రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ కరపత్రాన్ని విడుదల చేసింది ఈ సందర్భంగా ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు అలాగే 4వ తేదీన బీచ్ రన్నింగ్ 18న వైఎంసీఏ వద్ద ఉత్తరాంధ్ర జిల్లాల రైతు కార్మిక బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు కేంద్రంలో మోడీ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 100% ప్రైవేటీకరించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత 45 రోజులుగా స్టీల్ ప్లాంట్లోను విశాఖ జిల్లాలోను రాష్ట్ర వ్యాప్తంగాను పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి అయినా సరే మోడీ ప్రభుత్వం ప్రజా ఉద్యమాలు ఖాతరు చేయకుండా తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆదాని అంబానీ మిట్టల వంటి కార్పొరేట్ శక్తులకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇతర ప్రభుత్వ సంస్థల్ని తగనమ్మడం కోసం ఈరోజు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ఈ నిర్ణయాన్ని మా దేశ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వ రంగ సంస్థలు ఇది ప్రజల సంపద ప్రజల త్యాగాలతో ఏర్పడినవి మోడీ ప్రభుత్వ అబ్బసొత్తు కాదు ఇది బీజేపీ అబ్బసొత్తు కాదు ఇది కాబట్టి మీ ఆస్తులు కానిటువంటి సంపదని ప్రజల సంపదని మీరు ఏ విధంగా మీరు కార్పొరేట్లకు అమ్ముతారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సరే మీరు నీ కార్పొరేట్ అనుకోవాల ప్రజా వ్యతిరేక విధానాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో మోడీ ప్రభుత్వానికి గోరి కట్టే విధంగా కార్యక్రమం చేయబోతున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఈ ఉద్యమం ఇంతవరకు కార్మికులతోని ఉద్యోగులతోని ఉద్యమం జరుగుతూ ఉంది మొత్తం ఉద్యమాన్ని ఉద్యతం చేయడంలో భాగంగా మొత్తం ప్రజానీకాన్యంలో భాగస్వామ్యం చేసేటట్టు కార్యక్రమం చేపట్టాలని మేము భావించాం దీనిలో ప్రజా ఉద్యమంగా చేపట్టాలని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ఉద్యమంలో విద్యార్థులు యువజనులు మహిళలు రైతులు వ్యవసాయ కార్మికులు సమస్త ప్రజానీకం ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈరోజు కార్యాచరణ చేపట్టడం అనేది జరుగుతూ ఉంది వచ్చిన 2వ తేదీ నుంచి జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమం దీర్ఘకాలంగా సాగుతుంది దీంతోపాటు ప్రజల్ని సాధారణ ప్రజానీకాన్ని భాగస్వామ్యం చేయడం కోసం నివాస ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తాం అదేవిధంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేపడతాం అనేక రూపాల్లో ప్రజలు భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేపడతాం దీంతోపాటు 4వ తేదీన ఉదయం 7 గంటలకి ఆర్కే బీచ్లో స్టీల్ రన్ జరగబోతూ ఉంది దీంతోపాటు 18వ తేదీన ఉత్తరాంధ్ర రైతులు కార్మికులతో కలిపి కార్మిక కర్షక మైత్రితో భారీతో సభ జరగబోతూ ఉంది వైఎంసి దగ్గర ఈ సభలో కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొత్తం ప్రభుత్వ సంస్థలు పరిరక్షించే వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కి నిలిపి చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఉత్తమం చేయాలని చెప్పని మా జేఏసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కరోనా ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభావం చూపిస్తోంది ఆదాయానికి గండి కొడుతోంది అధికారులకు తలనొప్పిగా తయారైంది కోవిడ్ దెబ్బకు ఆర్టీసీ కొనారిల్లుతోంది
వేసవికాలంలో ఏసీ బస్సుల్లో ప్రయాణానికి ప్రయాణికులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఆర్టీసీకి 4 డబ్బులు వచ్చేది కూడా ఈ సీజన్లోనే. గత ఏడాది కరోనా దెబ్బకు కొనారిలిన ఆర్టీసీ ఈ ఏడాది అనుకూలిస్తుందని ఆశించిన అధికారులకు సెకండ్ వేవ్ నీళ్లు చల్లింది. ఓవైపు ప్రైవేటు బస్సులు పోటీ, మరోవైపు విజృంభిస్తున్న వైరస్ ఆర్టీసీని ఇబ్బందుల్లోనికి నెట్టేస్తోంది. సెకండ్ వేవ్లోని కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏసీ బస్సుల్లో ప్రయాణానికి జనం పెద్దగా ఆసక్తి అయితే కనబరచడం లేదు. బస్సుల్లో కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తున్నప్పటికీ ఆక్యుపెన్సీ రేషియో ఆశాజనకంగా లేదని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వై దానం ఏసీటీ ముందు వాపోయారు. కరోనా రెండవ పరిష్కరించుకుని ఎఫ్ఎస్ఆర్టీసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా బస్సెస్ శానిటైజేషన్ కానీ అలాగే పాసింజర్స్ బస్సులు ఎక్కేటప్పుడు కంపల్సరిగా మాస్క్ ధరించాలని కండక్టర్స్ అందరికీ మెసేజ్ ఇచ్చాం. ఏసీ బస్సులకు సంబంధించి ప్రయాణికులు ట్రావెలింగ్ తక్కువగా ఉంది. ప్రయాణికులు ఆలోచిస్తున్నారు ఏసీ బస్సులు ఎక్కడానికి కరోనా దృష్ట్యా. అయినప్పుడు కూడా మేము ఏసీ బస్సుల్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రయాణికుల్ని కోరేది ఏంటంటే కంపల్సరిగా మాస్క్ ధరించి బస్సులు ఎక్కాలి. మాస్క్ లేకుండా బస్సులకి కండక్టర్ అలౌ చేయరు కాబట్టి ప్రయాణికులు ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. కరోనాకు సంబంధించిన అన్ని రకాల ప్రికాషన్స్ బస్సుల్లో కానీ కండక్టర్స్ కానీ ఎప్పటికప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ మేము ప్రతి చర్యలు తీసుకుంటున్నాం. మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి కంపల్సరిగా మాస్క్ ధరించి శానిటైజ్ చేసుకుని బస్సులు ఎక్కవలసిందిగా కోరుతున్నాం. ప్రైవేట్ బస్సులు కూడా మనకి ఒక త్రెట్గా ఉంది, దాన్ని కంప్లీట్ చేయడానికి మనం నెంబర్ ఆఫ్ బస్సులు కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. అలాగే అనాథరైన ప్రైవేట్ బస్సుల విషయంలో కూడా డిటీసీ గారికి ఎప్పటికప్పుడు మేము రిపోర్ట్ పంపిస్తున్నాం. మరి ప్రైవేట్ బస్సుల విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. ప్రైవేట్ బస్సుల్లో డ్రైవర్స్ అందరు ట్రైన్ ఉండరు, యాక్సిడెంట్లు ఎక్కువ జరిగే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సింది. ఎస్సీ కార్పొరేషన్లో నిలిపివేసిన సప్లాన్ నిధులను వెంటనే మంజూరు చేయాలని బీజేఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు కేఎస్పీ చక్రవర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి పేద దళిత వర్గానికి చెందిన కుటుంబాలకు 3 ఎకరాల భూమిని మంజూరు చేయాలని కోరారు. ఎన్ఎస్ఎఫ్డీసీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు సంబంధించినటువంటి ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి కానీ నాన్న బుడ్డి కానీ ఉపయోగిస్తూ ఉంది. అందులో ఉన్నటువంటి ఎస్సీ లబ్ధిదారులు ఎవ్వరికి కూడా కార్పొరేషన్ నిధులు ఇవ్వడం లేదు. ఇదివరకు ఇచ్చినటువంటి ఎన్ఎస్ఎఫ్డీసీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను కూడా వెహికల్ లోన్స్గా ఇన్నోవాలు అలాగే వాహనాలు నడుపుకోవడానికి ఎస్సీలకు ఇచ్చేవారు. ఆ పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. అలాగే ఎస్సీలకి ల్యాండ్ ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే ఎస్సీల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పి నొక్కి ఒక్కడిస్తూ చెప్తా ఉన్నాం. ఎస్సీలకు పదవులు ఇచ్చి ఆ పదవులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకొక ఫేస్ పెట్టి వాళ్ళతోటి మేనేజ్ చేయించి మిగతా వ్యవహారం అంతా నడిపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. బయటికి మాత్రం ఎస్సీలకు పదవులు ఇచ్చామని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల పట్ల తీవ్రమైనటువంటి వివక్ష చూపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు మేము విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను వెంటనే వెహికల్ లోన్స్కి ఎస్సీ లబ్ధిదారులకు ఉపయోగించాలి. అలాగే సబ్ ప్లాన్ నిధులను ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్లో నిధుల్ని పొందాలనేటువంటి లబ్ధిదారులు ఉన్నారో చిరు వ్యాపారస్తులు కానివ్వండి లేకపోతే వాహనాలు నడుపుకునేటువంటి ట్యాక్సీ డ్రైవర్లు కానివ్వండి వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇవ్వాలి. బడ్డీలు పెట్టుకుని లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు తక్కువ 5 లక్షలు 10 లక్షలతో ఉండేటువంటి ప్రాజెక్టులు ఎస్సీ కార్పొరేషన్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎస్సీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగించాలని చెప్పి భారతీయ జనతా ఎస్సీ మోర్చా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం.
అందులో భాగంగా ఈ రోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతా ఉన్నాం. సుజాత నగర్ 80 అడుగుల రోడ్లో కార్పొరేటర్ ఛాంపియన్షిప్ పేరిట 95వ వార్డు ఓపెన్ ఇన్విటేషనల్ జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ హాజరయ్యారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. స్కేటింగ్ అకాడమీ చైర్మన్ పి మురళీ శ్రీధర్ను సన్మానించారు. ఈ సందర్భంగా జియాన్ శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని కోరారు. స్కేటింగ్ రింగ్ అంటే మన ఓడా పార్క్ లోనే ఉందని మేము అంతా భావిస్తూ ఉన్నాం. సుజాత నగర్ లో సుమారు 300 మంది పిల్లల్ని తయారు చేసి ఒక స్కేటింగ్ కోచింగ్ ఇస్తున్నటువంటి పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రేపు వచ్చే సమ్మర్ అసెంబ్లీ లో జీవీఎంసి నుంచి ఎటువంటి నిధులు కావాలన్నా మమ్మల్ని దేవుడి గారి ద్వారా మన ఆదిప్రాజ్ ఎమ్మెల్యే గారి ద్వారా మరి ముఖ్యంగా స్పోర్ట్స్ కి మరి గ్రేటర్ విశాఖపట్నం కౌన్సిల్లో వచ్చే కౌన్సిల్ ఒక ఎజెండాలో స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మేయర్ గారు మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఇటీవల చర్చించుకోవడం జరిగింది. ఎంతో మంది పిల్లలు బాక్సింగ్ లో కూడా మహిళలు కూడా ఒలింపిక్ వరకు వెళ్ళి ఉత్తరాంధ్ర జిల్లాలో మంచి స్పోర్ట్స్ లవర్స్ ఉన్నారు కాబట్టి స్పోర్ట్స్ మేమంతా కూడా ఎంకరేజ్ చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మురళీ స్కేటింగ్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఇక్కడ స్కేటింగ్ క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలనే ఒక ఆలోచనతోటి అది ప్రధానంగా పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ పోటీల్లో విజేతలుగా పొందినటువంటి వాళ్ళకి స్థానిక శాసనసభ్యులు అన్నపురెడ్డి అదీప్రాజ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు 95వ వార్డులో మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మురళీ స్కేటింగ్ అకాడమీ బృందం వారికి ప్రత్యేకంగా మురళీ గారికి కూడా ఈ ప్రాంతం తరఫున కార్పొరేటర్గా అభినందిస్తున్నాను. ఇప్పుడే మన శాసనసభ్యులు గారు చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి విద్యార్థులకి తప్పనిసరిగా విద్యతో పాటు క్రీడలను కూడా ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మన శాసనసభ్యులు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు వికాస్ నగర్ కోడలి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 201 కొబ్బరికాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహపాత్రుడు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తన విజయానికి సహకరించిన కాలనీ వాసులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. హామీలు నెరవేర్చి వార్డును అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు అభిమానులు పాల్గొన్నారు. చాలా సంతోషం. వికాస్ నగర్ గ్రామ పెద్దలందరూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 65వ వార్డు పెద్దలందరూ నిన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అలుపెరగకుండా కష్టపడి ఏ స్వార్థం లేకుండా ముందడుగు వేసి నా గెలుపు కారకులైన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే అదే సందర్భంలో గెలుపు కోసం భగవంతుడు తోడుండాలి అనే ఒక ఆలోచనతో ఆంజనేయ స్వామిని ఈరోజు వికాస్ నగర్లో తోడల్లో గెలిచిన ఆంజనేయ స్వామిని నా గురించి నా గెలుపు కోసం ఈ సంఘ పెద్దలు మొక్కుకోవడం చాలా సంతోషకరం. వారికి ఎన్నడూ నేను రుణపడి ఉంటాను. అయితే ఆ మొక్కు తీర్చడానికి రండి అని చెప్పడం నేను నా బాధ్యత ఇది. ఖచ్చితంగా నేను రావాలి. బాధ్యత ప్రకారంగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఈ కాలనీపై ఈ కాలనీ సభ్యులందరిపై ఎప్పుడు కూడా ఉండాలని ఏదైతే నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో ఈ బాధ్యత నాకు బరువుగా ఈ బాధ్యత నాకు భయంగా తీసుకొని అన్ని వేళల్లో కూడా ఈ బాధ్యత నెరవేర్చుకోవడానికి ఈ ఆంజనేయ స్వామి సాక్షిగా నేను అహర్నిశలు కష్టపడతానని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరికీ మాటిస్తూ ఉన్నాను. ఏదేవైనా మంచి కార్యక్రమం పిలిచి నన్ను ఆహ్వానించి నా చేత ఈ 201 కొబ్బరికాయలు
కొట్టడానికి అవకాశం ఇచ్చిన ఇక్కడున్న ఈ వికాస్ నగర్ కాలనీ పెద్దలందరికీ ఈ చుట్టుపక్కల గ్రామాల పెద్దలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాజువాక బీసీ రోడ్ మార్వెల్ స్కూల్లో ఓ దారుణం వెలుగు చూసింది. ఆరో తరగతి విద్యార్థి చైతన్యపై స్కూల్ వాచ్మెన్ కర్రతో దాడి చేసి గాయపరిచినట్లు బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆదివారం సెలవు దినమని స్కూల్లోనికి ప్రవేశించాడన్న కారణంతో తట్టులు కాచేలా వాచ్మెన్ కర్రతో కొట్టాడని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలని బాలుని బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆడపడుచు వాళ్ళ అబ్బాయి యాక్చువల్గా తను ఇదే స్కూల్ చదువుతున్నాడు. సో ఈ స్కూల్ చదువుతున్నాడని చనువుతోనే ఆ రోజు సాయంత్రం గ్రౌండ్లో ఆడుకోవడానికి వచ్చారు పిల్లలతో. ఆ పిల్లలతో వచ్చిన తర్వాత సెక్యూరిటీ అలో చేశారు ఆడుకోవడానికి. అలో చేసిన తర్వాత కూడా వీళ్ళు ఏదో ఆడి కార్ అది ఏదో చేసిన పోతుందా లేదా అని టచ్ చేసినందుకు ఏం జరిగిందని తెలియదు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ అబ్బాయి ఒక్కడే దొరికాడు. అబ్బాయి ఒక్కడు దొరికాడని చావుచితో కొట్టాడండి సెక్యూరిటీ గార్డు. ఒళ్ళంతా దెబ్బలే. ఏదైనా పని జరిగితే నేను మేనేజ్మెంట్కి ఏం చెప్తున్నానంటే మీకు ఏదైనా డిస్టర్బెన్స్ అయితే, మీకు ఏదైనా ప్రాబ్లం అయితే, మీకు ఏదైనా ఇబ్బంది అయితే అబ్బాయిని హోల్డ్ చేసి పేరెంట్స్ని పిలిచి రీయింబర్స్మెంట్ అడగండి. మీ అబ్బాయి వాళ్ళని పాడు చేశాడండి, ఇంకొకసారి చేయకూడదు, దీనికి మీకు ఎంత అవుతుందో చెప్పండి, మేము ఇస్తామనేది ఒక పద్ధతి. అంతేగాని వితౌట్ దేర్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అండి అబ్బాయిని కొడతారు? వాట్ ఆర్ ద ఎలిజిబిలిటీ దట్ ద సెక్యూరిటీ గార్డ్ టు హ్యావ్ టు బీట్ ఎ గై? చిన్నపిల్లలండి, తల్లిదండ్రులు చేయరు. పిల్లల మీద చిన్నప్పటి నుంచి ఎంత అల్లరి చేసినా భరించుకుంటూ వస్తారు. అలాంటిది నీకు ఒకసారి ఆడుకోవడానికి వచ్చాడని సెక్యూరిటీ గారికి ఎంత ధైర్యం అండి? స్కూల్ ప్రిన్సిపల్ పిల్లలు ఫోన్ చేయవాలి, మమ్మీకి ఫోన్ చేయాలి, డాడీకి ఫోన్ చేయదు అని మీ అబ్బాయి పాడు చేశాడు. దీనికి సమాధానం ఏంటి? నేను ఇక్కడ సమాధానం చెప్పాలని అడుగు. అంతేగాని హౌ కెన్ హీ బ్రూటల్లీ ఎలా బాధతాడండి? నాకు అర్థం కాదు. ఏంటి వాడికి రీజన్? దేనికి చెప్పాలి, నేను వినాలి. ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటే ఏం జరిగిందో కూడా నేను చూడాలి. చూసిన తర్వాత ఐ టేక్ ఎ డిసిషన్ అండ్ ఐ విల్ గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ కంప్లైంట్ ఆన్ ద సీన్. వాచ్మెన్ అడిగాము లోనికి వెళ్తామని, వెళ్ళమన్నారు. వెళ్ళిన తర్వాత వెళ్ళమని దాకా ఉండి మళ్ళీ మేము బస్సు ఎక్కారు వేరే స్కూల్ అబ్బాయి. బస్సు ఎక్కిన తర్వాత హార్న్ కొట్టారు, హార్న్ కొట్టి డ్యాన్స్ వేసాడు వాచ్మెన్. ఆ బస్సు వాళ్ళు వచ్చి ఎందుకు హార్న్ కొడతారని అందరినీ పట్టుకున్నారు. అందరినీ పట్టుకున్న తర్వాత వాళ్ళందరూ పారిపోతే ఇద్దరం తరిగాము, నేను ఇంకా యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీ అడవివరం జిల్లా పరిషత్ పాఠశాలకు సిఎస్ఆర్ నిధుల కింద బీరువాలు కంప్యూటర్లను సమకూర్చింది. వీటిని కంపెనీ చీఫ్ రీజనల్ మేనేజర్ విజయ్ కుమార్ ప్రారంభించి మాట్లాడారు. సామాజిక బాధ్యత కింద 2 లక్షల రూపాయలతో తమ కంపెనీ వీటిని సమకూర్చిందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అధ్వాన్నంగా ఉండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే లేదని, అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారే ఉన్నత స్థానంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు. పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని కోరారు. వరప్రసాద్ గారు ఇంకో ముక్కలు నాట పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశం ఫర్ ద స్కూల్ మేనేజ్మెంట్ ఫర్ విచ్ వీ హ్యావ్ కమ్ హియర్ టు అటెండ్ ది సిఎస్ఆర్ ప్రోగ్రామ్ అండ్ టు ప్రొవైడ్ సమ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ది జెడ్పిఎస్సి స్కూల్ విచ్ ఇన్క్లూడ్స్ ది డొనేషన్ ఆఫ్ స్కూల్ స్టేజ్, ప్రొవైడింగ్ ఆఫ్ కంప్యూటర్ ఫెసిలిటీస్ అండ్ సమ్ అల్మీరాస్ ఇన్ ఆర్డర్ టు బెటర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది స్కూల్ సో దాట్ ది స్టూడెంట్స్ అండ్ ది టీచింగ్ కమ్యూనిటీ కుడ్ టేక్ ది బెనిఫిట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కండక్టెడ్ త్రూ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ఆఫ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ విచ్ ప్రొవైడ్స్ జనరల్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ టు ఆల్ ది మాసెస్ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ఎ వైజాగ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఫార్ ది ఆంధ్రప్రదేశ్ పీపుల్. పాఠశాలకి సిఎస్ఆర్ ఫండ్స్ కింద యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు స్టేజు, తర్వాత నుంచి అల్మారాస్ 2, అలాగే కంప్యూటర్ కూడా ఇవ్వటం జరిగింది. అడవివరం ఉన్నత పాఠశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కొంత చాలా వరకు కూడా మాకు ఉపయోగపడేటువంటి విధంగా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చేస్తున్నందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలండి. అలాగే మరింకా ఈ స్కూల్ పరంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి మౌలిక వసతులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మరి ఉపయోగించి పిల్లల్ని నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి మేము నిరంతరం కూడా కృషి చేస్తాం.
ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కుపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ. రెండు రోజుల్లో విశాఖ జర్నలిస్టులకు కోవిడ్ వ్యాక్సిన్, స్పందించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. జిల్లాలో కరోనా నియంత్రణకు యంత్రాంగం చర్యలు, పడకల పెంపు. విశాఖ ఉక్కుపై తీవ్రతరం కానున్న ఉద్యమం, కార్మిక ప్రజా సంఘాల తీర్మానం. ఆర్టీసీపై కరోనా ఎఫెక్ట్, తగ్గిన ఆక్యుపెన్సీ రేషియో. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.